हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल लेनी सुजात अंदर एलाइए बहुत ना पूज रूम ने सर्दको आर्गनजो मे तो शेर चुस्कटे चाल मंद अड़ान पूज रूम एला सर्दको अलंकुटारो अने चाल मंद अगर अंकने ना पूज रूम चूपिस्ता अंतकन्ना मुंदु फर्स्ट टाइम ना चैनल चूसेयालो तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी पक्कने बेल आइकन उंटुंदी दानि कूडा क्लिक चेयंडी नेनु पेट्टिन वीडियोस मीकु वेंटने वच्चेस्तायि अप्पुडु ना वीडियोस अन्नी मीरु रेग्युलर गा फालो अवच्चु वीडियो एंड वरकु चूडंडी चाला बागुंटदि वीडियोकि मात्रं तप्पकुंडा लाइक चेयंडी अंड शेर चेयंडी अंड सब्सक्राइब चेसुकोंडी ओके ప్రతి ఇంటికి పూజ గది కంపల్సరీ అవసరం మనం చిన్నదైనా ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు రోజు ఉదయాన్నే మంచిగా ఇల్లు నీటిగా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానాలు పూర్తయిన తర్వాత పూజ చేసుకుంటేనే మనకు మనశ్శాంతిగా హాయిగా అనిపిస్తుంది కదా ప్రతిరోజు ఇంట్లో అందరూ కంపల్సరీ దీపం పెట్టుకోండి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని నమస్కారం చేసుకుంటే మాత్రం మనకు చాలా ఆ రోజు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుందన్నమాట మీరు కూడా తప్పకుండా ఇలా చేయండి ప్రతిరోజు దీపం పెట్టుకోండి ఇంట్లో దీపం వెలిగిస్తే ఇంకా పరమేశ్వరుడు మన కంటి ముందు ఉన్నట్టే అనిపిస్తుందన్నమాట అందుకనే ప్రతిరోజు మీరు కూడా ఇంట్లో దీపం వెలిగించుకోండి నేను ఎలా పూజ చేసుకున్నానో ఈ రోజు మీకు చూపిస్తాను నేనైతే ప్రతిరోజు దేవుడి దగ్గర దీపం వెలిగించుకుంటాను అందరూ వెలిగించుకుంటారు ఎవరైనా ఇంకా వెలిగించుకోని వాళ్ళు ఉంటే మాత్రం కనీసం ఇంకా మనకి వీలు కాకుండా మన హస్బెండ్స్ గాని పిల్లలతో గాని వెలిగించండి ప్రతిరోజు ఉదయాన్నే ఇంట్లో దీపం వెలిగించుకుంటే చాలా మంచి జరుగుతుంది మీరు కూడా తప్పకుండా వెలిగించుకుంటారని నేను అనుకుంటున్నాను ఈరోజు చూడండి నేను ఇంకా నేను ప్రతిరోజు ఇలానే పూజ చేసుకుంటాను పూలు దొరికినప్పుడు పూలతో అలంకరించుకుంటాను ఇంకా ఇంటి ముందు అంటే చెట్లు ఉన్నవి ఎక్కువగానే దొరుకుతాయి బయట నుంచి అప్పుడప్పుడు పండగలప్పుడు అప్పుడప్పుడు ఇలా అలంకరించుకుంటాను ఈరోజు శనివారం కదా నా పూజా విధానం ఇలా ఉంది చూసేయండి అంటే ఇది గ్రానైట్ తో ఇలా డిజైన్ చేయించుకున్నాం అన్నమాట మేము మొత్తం గ్రానైట్ తో ఇలా ఫినిషింగ్ చేయించారు ఎందుకంటే మా వారికి కూడా పూజ చేయడమంటే చాలా ఇష్టం అన్నమాట అందుకనే గ్రానైట్ తో మొత్తం ఇలా పూజ మనం దేవుడి ఫోటోలను పెట్టుకోవడానికి పూజా మందిరం ఇలా ఏర్పాటు చేశారు ఇంకా ఈ రూమ్ లో సెట్ అయ్యేటట్టు అలంకరించుకున్నాం అన్నమాట మేము మనకి ఎప్పుడు పూజ గది డోర్ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు గ్లాస్ డోర్ వస్తున్నాయి అవి కూడా చాలా బాగుంటుంది మేమంటే అప్పుడు పెట్టించుకున్నాం కాబట్టి మొత్తం టేకరేతో చేపించారు ఇలా ఇక్కడ ఇందులో గంటలు వస్తాయి మేము పెట్టివ్వలేదు ఇందులో ఈ ఫ్లవర్స్లలో గంటలు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా చూడండి చెక్కనం ఎలా చెక్కారో పూజ గది డోర్ ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ కింద ఒక కలశం వచ్చింది అరటి చెట్టు అన్నమాట ఇటొక అరటి చెట్టు ఇటొక అరటి చెట్టు మధ్యలో కలశం ఉంది మొత్తం టేక్ డోర్ ఇలా అలంకరించుకున్నాము డోర్ ని ఇలా రెడీ చేపించారు అన్నమాట తర్వాత వచ్చేసి టైల్స్ ఏంటంటే పూజ గది కాబట్టి నేను దీపాల టైల్స్ అంటించారన్నమాట డిజైన్ చేశారు అన్ని దీపాలు హ్యాంగింగ్ లా ఉన్నాయి చూడండి ఇటు వైపు టూ సైడ్స్ అలానే ఉన్నాయి
మళ్ళీ పైన ఇది సీలింగ్, పాల్ సీలింగ్ లోనే వచ్చింది స్వస్తిక్. పూజ గదిలో స్వస్తిక్ గానీ ఓం గాని ఇలా డిజైన్ చేసుకుంటారు కదా, ఆ స్వస్తిక్ వచ్చి అందులో ట్యూబ్ లైట్ పెట్టారనమాట. మళ్ళా కింద వస్తే టైల్స్, ప్లెయిన్ వైట్ టైల్స్ వేయించారు. ఇది రెండు టూ పార్ట్స్ గా చేయించుకున్నాం. ఒకటేమో దేవుడి పటాలు పెట్టుకోవడానికి, ఒకటి కింద మన పూజ సామాన్ పెట్టుకోవడానికి అనమాట. ఫస్ట్ పెద్ద ఫోటో ఏంటంటే మేము గృహ ప్రవేశం అప్పుడే ఈ ఫొటోస్ తెచ్చుకున్నాము. ఈ మన ఈ పూజ గదికి సరిపోయేటట్టు ఫోటోలు రెడీ చేపించుకున్నాం అన్నమాట. ఎందుకంటే పెద్ద అయితే ఇందులో పట్టావు కదా, ఇవి మీడియం సైజు, ఒకటి పెద్దది, ఒకటి ఇటు సత్యనారాయణ స్వామి ఫోటో. ఈ పెద్ద ఫోటోలోనే అన్ని దేవుడి పటాలు ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ విఘ్నేశ్వరుడు, మేము ఇలా కావాలని రెడీ చేపించుకున్నాము. లక్ష్మీదేవి, ఇటు వచ్చేసి వెంకటేశ్వర స్వామి, ఇటు మళ్ళీ లక్ష్మీదేవి తామర పూలో కూర్చున్నారు. ఇక్కడ ఇక్కడ శివ పార్వతులు. ఇంకా మనకు మెయిన్ ఫస్ట్ మనం వినాయకుడినే పూజ చేస్తాము కదా, అందుకనే ఫస్ట్ వినాయకుడిని పెట్టుకున్నాం. తర్వాత లక్ష్మీదేవి తామర పూలో కూర్చున్నారు, తర్వాత వెంకటేశ్వర స్వామి, తర్వాత లక్ష్మీదేవినే అది కూడా తామర పూలోనే కూర్చున్నారు, తర్వాత శివ పార్వతులు. తర్వాత మేము కాణిపాకం వెళ్ళాము. ఈ ఫోటో కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ కాణిపాకం వినాయకుని ఫోటో ఒకటి తెచ్చుకున్నాము. తర్వాత వచ్చేసి సత్యనారాయణ స్వామి ఫోటో. ఇంకా మా ఇంటి దైవం అన్నమాట సత్యనారాయణ స్వామి. మాకు సత్యనారాయణ వ్రతం ఉంది, అదొకటి ఆ ఫోటో చూపించుకున్నాం అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఇది శివలింగం, మా కులదైవం అన్నమాట శివలింగం. ఒకటి లక్ష్మీదేవి చిన్న విగ్రహం ఉంది చూడండి, మనము వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ ఎప్పుడైనా లక్ష్మీ పూజలప్పుడు నేను ఆ విగ్రహానికి కుంకుమ పూజ చేసుకుంటానమాట. ఇంకెప్పుడైనా ఆ విగ్రహం పెట్టుకొని పూజలు చేసుకుంటాను. ఇంకా శివరాత్రి అప్పుడు శివలింగానికి అభిషేకము పూజలు చేస్తూ ఉంటాను. ఇలా ఇంకా మనకు స్పేస్ ఇంత ఉంది కాబట్టి ఇందులో సరిపోయేటట్టే నేను సెట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ ఫొటోస్ ఉన్నా ఇందులో పట్టావు కదా, ఈ మందిరానికి సరిపోయేటట్టే ఫోటోలన్నీ అలంకరించుకున్నాను అన్నమాట. ఇక్కడ ఒకటి నేను ప్రతిరోజు ఇలా చెంబులు, ఇలా చెంబు రాగి చెంబులో నీళ్లు పోసుకొని ఫ్లవర్ వేసుకుంటాను అనమాట. ప్రతిరోజు పండగలప్పుడు రెగ్యులర్గా రోజు అనమాట, ఇంట్లో ఈశాన్యములకు పూజ గదిలో కంపల్సరీ నేను చెంబులో బోర్ వాటర్ ఫ్రెష్ వాటర్ పట్టుకొని అందులో ఒక ఫ్లవర్ వేసి పెట్టుకుంటాను. మళ్ళీ మరుసటి రోజు ఆ నీళ్లు చెట్టుకు పోసి మళ్ళీ అలానే పట్టి పెట్టుకొని ఒక ఫ్లవర్ వేస్తాను. ఇంకా ఇలా నేను ఇట్లా మంగళహారతిలోనే దీపం వెలిగిస్తానమాట. కొందరు ఇలాంటి చిన్న ప్లేట్లలో ఇటొకటి అటొకటి ప్రమిద పెట్టుకుంటారు, నాకేమో ఇలానే అలవాటు. ఇలా మంగళహారతి ప్లేట్లో కుంకుమబడి కంపల్సరీ పెడతాను నేను, ఇలా వెలిగించుకుంటాను. ఇంకా ఎప్పుడైనా పండగలప్పుడు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ రెండు ప్రమిదలు వెలిగిస్తాను. రోజు మాత్రము ఈ ఈ హారతిలోనే నేను దీపం వెలిగించుకుంటానమాట. నేను నాకు రోజు ఉదయం పొద్దున పని ఉంటుంది కదా, మా వారే ఎక్కువగా వెలిగిస్తారు, నేను అప్పుడప్పుడు వెలిగిస్తూ ఉంటానమాట. ఫ్రైడే సాటర్డే ఏదైనా పండగలప్పుడు రెగ్యులర్గా మాత్రం మా వారే పూజ చేస్తారు ఇంట్లో. ఇలా రాగి చెంబులో నీళ్లు పోసి మనం ఒక పువ్వు వేసి పెట్టుకోవడం వల్ల పూజ గదిలో కానీ ఇంట్లో ఈశాన్యములలో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీరు కూడా ఎవరైనా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి, దాదాపు అందరూ పెడుతున్నారు ఇప్పుడు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు మామూలుగా చిన్న చిన్న చెంబులు దొరుకుతాయి రాగి చెంబులు, అందులో కొన్ని నీళ్లు పోసి ఒక ఫ్లవర్ వేసి పెడితే మనకి మంచి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను స్టీల్ ఒకటి ఇలా నాలుగు గిన్నెలు తీసుకున్నాను. ఇందులో పసుపు, కుంకుమ, గంధము, మనం కొంచెం షుగర్ వేసుకోవచ్చు. ఇది మనకి ఇలా దగ్గర అందుబాటులో ఉంటే మనం పూజ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఒక నాలుగు గిన్నెలు తీసుకొని అందులో అన్ని వేసేసుకోవాలి, అక్షింతలు కూడా వేసుకోవాలి ఒక దాంట్లో, అలా పనిచేస్తుందని తీసుకున్నాను. మళ్ళీ ఏంటంటే దేవుని ఫోటోలు మనము కింద పెట్టకూడదు, ఇలా రెడ్ క్లాత్ కానీ లేకుంటే పేపర్ ఏదైనా మంచి వైట్ పేపర్ ఏదో ఒక పేపర్ వేసుకొని దేవుడి పటాలను పెట్టుకోవాలి మనం. ఇలా రెడ్ క్లాత్ అయితే చాలా మంచిది అనమాట, రెడ్ క్లాత్ మీద మనం పూజ చేసుకుంటే మనకు చాలా మంచిది, అందుకని నేను ఇలా రెడ్ క్లాత్ తీసుకున్నాను. ఇంకా మనము ఫ్రైడేస్ కానీ పండగలప్పుడు ఏదో ఒక నైవేద్యం పెడుతూ ఉంటాం కదా, రోజు మాత్రం ఏదైనా యాపిల్ ఫ్రూట్
బనానా యాపిల్ ఏదో ఒకటి ఆరెంజ్ ఇలా గ్రేప్స్ కానీ ఏ ఫ్రూట్స్ ఉన్నా దేవుడి దగ్గర ఒక ప్లేట్లో వేసి నైవేద్యం పెట్టుకోవాలి. ఇలా లేనప్పుడు మన దగ్గర ఫ్రూట్స్ కూడా లేనప్పుడు కొంచెం షుగర్ అయినా పెట్టచ్చు దేవుడికి. ఇంకా అది కాకుండా ఇదేంటి చిన్న బెల్లం ముక్క అయినా దేవుడికి నివేదన చేయాలన్నమాట. నైవేద్యం తప్పకుండా పెట్టాలి. ఇంకా పాలు కూడా నైవేద్యంగా పెడతారు. మన దగ్గర ఏది ఉంటే అది ఇంట్లో ఏది ఉంటే అది అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు నైవేద్యంగా. కాకపోతే ఇంకా పండగలు ఫ్రైడేలు ఎప్పుడెప్పుడు అప్పుడిప్పుడు అకేషన్స్ అప్పుడు మన నైవేద్యాలు ప్రసాదాలు కానీ సిర ఇట్లా కొబ్బరికాయ కొట్టడం చేస్తూ ఉంటాం కదా, రోజు మాత్రం ఏదో ఒకటి చిన్న బెల్లం ముక్క అయినా దేవుడికి నైవేద్యం పెట్టాలి మనం దీపం వెలిగించుకున్నాక. అలా ఇంకా నేను రోజు ఇలానే పూజ చేసుకుంటాను ఇంట్లో. అందరూ అడుగుతున్నారు మీ పూజా విధానం మీ ఇదేంటి పూజ రూమ్ ఎలా సర్దుకుంటారో చూపించమని ఈరోజు మీకు ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఇదేంటంటే కూరాటి కుండ అన్నమాట. ఇది గృహప్రవేశం అప్పుడు మాకు ఇలానే పెట్టారు. మనము ఏదైనా వెండి సర్వ కానీ ఇత్తడి సర్వ అలా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మా అత్తయ్య ఇదే పెట్టాలన్నారనమాట. నేను ఏంటంటే రోజు ప్రతి ఫ్రైడే సాటర్డే పండగలప్పుడు ఈ కుండను వాష్ చేసుకొని ఇలా పూజించుకుంటాను. పసుపు కుంకుమతో ఇలా పూజ చేసుకుంటాను అనమాట. లోపల ఏంటి ఈ కూరాటి కుండలో ఏంటంటే లోపల ఒక పువ్వు ఒక కాయిన్ రూపాయి బిళ్ళ కానీ ఇలా పోక కొన్ని బియ్యం వేసుకోవాలన్నమాట. చూడండి కనిపిస్తుందా మీకు, ఖాళీగా ఉంచకూడదు అనమాట. ఇలా ఇది గృహప్రవేశం అప్పుడు మేము పెట్టుకున్న కూరాటి కుండ. దీనికి మనం ఇక కంపల్సరీ శుక్రవారము శనివారము అలా పండగలప్పుడు కుండను కడిగి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. నేను మాత్రం తప్పకుండా అలంకరిస్తాను ప్రతి పండగ అప్పుడు శుక్రవారాలు. అందుకనే ఇది నేను పూజగదిలో పెట్టుకున్నాను. దేవుడు ఇదేంటి గ్యాస్ దగ్గర కూడా పెట్టుకుంటారు కొంతమంది, పొయ్యి దగ్గర కూడా పెట్టుకుంటారు కానీ మనం అప్పుడు ఇప్పుడు ముట్టుకుంటూ ఉంటాం కదా, అందుకనే అనేసి నేను పూజగదిలో పెట్టుకున్నాను కూరాటి కుండను. ఇక్కడ నేను పూజ సామాను ఇంట్లో పెట్టుకుంటాను మొత్తము. కింద పెడితే అంత టస్ట్ అవుతుందని ఇది ఒకటి ఫ్రిడ్జ్ ఉండే అనమాట, ఇలా డ్రా లాగా నాకు ఇందులో అన్ని పెట్టుకోవచ్చు అని సెట్ చేసుకున్నాను. పూజ సామాగ్రి అంతా ఇంట్లో పెట్టుకున్నాను నేను. ఇంకా పూజకు అవసరమేంటి, ఇదేంటి నూనె, ఇది నువ్వుల నూనెతో నేను దీపం వెలిగిస్తాను. ఆవు నెయ్యి కూడా ఉంటుంది నా దగ్గర, ఇంకా పండగలప్పుడు ఫ్రైడే అప్పుడిప్పుడు ఆవు నెయ్యితో వెలిగిస్తాను. ఇది ఒకటి ఏంటి హారతి కర్పూరం. అన్నీ మనం పూజ చేసుకున్నప్పుడు దగ్గరే ఉండాలి, మనం ప్రతిదానికి లేచి వెళ్ళాలంటే వెళ్ళలేము కదా. ఇది గంధం డబ్బా, కొంచెం ఇందులో నూనె ఉంది, ఆహా షుగర్. ఇది ఎప్పుడైనా అర్జెంట్ అవసరమైతే నేను ఇంకా షుగర్ కొబ్బరిలో కానీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత షుగర్ వేసుకోవాలంటారు కదా దానికోసం పెట్టుకున్నాను. ఇది ఒకటి వేములవాడకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను ఒక ప్రతిమ, దీనితో దీన్ని కూడా అప్పుడప్పుడు నేను పూజ చేస్తూ ఉంటాను. ఇంకా ఇందులో కుంకుమ, ఇంకా మనకు అవసరమైతే ఉంటుంది కదా, రెండు మూడు రకాల నేను కుంకుమ తీసుకొచ్చుకున్నాను. ఇట్లా ఈ ఒక బాక్స్లో పెట్టుకున్నా కుంకుమ, చూడండి ఇలా చిన్న చిన్న బాక్స్లో పోసుకోవచ్చు, కాకపోతే ఈ పెద్ద బాక్స్లో నేను రెండు మూడు రకాల కుంకుమలు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. ఇది ఒకటి అగరబత్తులు. అగరబత్తులు ఇప్పుడు వెలిగించొద్దు అంటున్నారు కదా, డూప్ స్టిక్స్తే ఎక్కువగా వెలిగిస్తానమాట. ఇలాంటివి రెండు మూడు రకాలు తెచ్చి పెట్టుకున్నాను. డూప్ స్టిక్ అంబిక ఒకటి, ఇది ఒకటి. ఇందులో కొంచెం నెయ్యి ఉంది, ఇది దీపం వెలిగించడం కోసం. ఇది కూడా ఇదేంటంటే మెయిన్ ఇవి ఉంటాయి కదా అగ్గిపెట్టెలు, ఇవి కూడా కంపల్సరీ అవసరం రోజు మనకి, అందుకని ఒక ప్యాకెటే తెచ్చిపెట్టేసాను ఇందులో. ఇది ఒకటి వత్తులు, రోజు మనం దీపం వెలిగించుకోవడానికి వత్తులు ఇందులో వేసి పెట్టుకున్నాను. మనం పూజ చేసుకునేటప్పుడు ప్రతిదానికి లేవడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకనే నేను అలా అన్ని సామాన్లు ఇందులో సర్దుకున్నాను అనమాట. ప్రతిదీ ఇక్కడే ఉంటుంది, ఇంకా బయటకు వెళ్ళే పని ఉండదు అనమాట. అన్ని ఇందులో ఇలా నీట్గా సర్దుకొని పెట్టుకున్నాను. ఇక్కడ కబోర్డ్ చేయించేది ఉండే అసలు గుర్తులేదు, వీలవ్వలేదు. ఇప్పటికైనా డోర్స్ పెట్టివ్వాలి ఇందులో, అందుకని నేను ఇందులో సర్దుకున్నాను. అన్ని ఐటమ్స్ ఈ డ్రాలా ఉంది కదా ఇందులో సెట్ అవుతుందని ఇలా సర్ది పెట్టుకున్నాను. తర్వాత ఇట్లా లోపల కంటే ఇదొకటి మనం కొబ్బరికాయ కొట్టుకునేది, దేవుని దగ్గర కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము కదా, నేను ఇది తీసుకొచ్చుకున్నాను. డీమార్ట్ లో దొరికింది నాకు. మనము కొబ్బరికాయ కొట్టినప్పుడు వాటర్ని ఇందులో పడిపోతాయి అనమాట, కింద పడకుండా మన తొక్కులలో పడకుండా వాటర్ని ఇందులోకి వస్తాయి. ఇది ఒకటి ఇనుపదాంతో చేశారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా కరెక్ట్ పలుకుతుంది ఇది, దీనిపైన కొడితే వాటర్ ఇందులోకి వస్తాయి. ఇది మనం ఎంత గట్టి కొట్టినా కానీ కింద ఈ బండ పగలేదు అనమాట. ఇక్కడ ఒక రబ్బర్ ఉంది, ఆ రబ్బర్ సపోర్ట్ వలన ఇది ఇలా ఆగుతుంది. మనం ఎంత ప్రెస్ చేసి కొట్టినా కానీ ఈ బండకి ఏం కాదనమాట, అందుకే ఆ రబ్బర్ ఇచ్చారు ఇక్కడ.
ఇదొకటి కొబ్బరికాయ కొట్టే ప్లేట్ నాకు वीडियो नचिंदा नच्चिनट्लयिते तप्पकुंडा लाइक चेयंडि शेर चेयंडि अंड सब्सक्राइब चेसुकोंडि वीडियो को मात्रं तप्पकुंडा लाइक चेयंडि मी लाइक कोसम नेनु चूस्तुंटानु बाय टेक केयर मल्ली सरिकोत्त वीडियो तो मी मुंदुकु वस्तानु।